వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన రాజకీయ వారసుడిగా విక్రమ్ రెడ్డి రేపటి నుంచే ఆత్మకు నియోజకవర్గంలో పర్యటించబోతాను తదితర విషయాలను తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రేపటి నుంచి ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నా అంటే ముందు ఇది విషాదం జరిగిన తర్వాత గౌతమ్ బాబు ఇది విషాదం జరిగిన తర్వాత సరైన వారసుడు ఎవరు అనేది చూసి మేమంతా చర్చించుకొని కుటుంబ సభ్యులందరం కలిసి నిర్ణయించడం జరిగింది అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది తర్వాత గత నెల ఇరవై ఎనిమిదో తేదీ నేను విక్రమ్ బాబు ఇద్దరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాము సరే వారు ఆయనకు అన్ని విధాలు చెప్పి ఈ రెండు సంవత్సరాలు చాలా కృషి ఉంది మనం ఎలక్షన్స్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ మనకి జాగ్రత్తగా ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం నవరత్నాలని ప్రజలకి బాగా చేరువైనము ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్తో అందువల్ల అసలు అందరినీ ద కలిసి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టారు రేపు లెవెంత్ నుంచి ఆ ప్రోగ్రాంలో అసలు ప్రతి రెండు సంవత్సరాల్లో ప్రతి కుటుంబాన్ని రెండు సార్లు ఉంటుంది సంవత్సరానికి ఒక ఆ విధంగా ఈ మనం చేరవేస్తున్నటువంటి వాళ్ళకు బాగా అంద అందరికీ అందుబాటు జరుగుతున్నాయి ఎందుకంటే అంటే బెనిఫిట్స్ అన్నీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కదా డీబీటీ చేస్తున్నారు కదా అందువల్ల ఇక్కడ ఏమి అవకతవకలు కరప్షను ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు చెప్పేవాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే ఇక్కడ ప్రజలకు చర్య అయితే పదిహేను పైసలు చేరుతుంది ఎనభై ఐదు పైసల మధ్యలో పోతుంది అది అట్లా కాకుండా ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కదా అందరికీ వాళ్ళ అకౌంట్స్లో పడుతున్నాయి సో ఆ విధంగా బెనిఫిట్ అవుతున్నారు అందువల్ల ఏ మాల్ ప్రాక్టీస్ ఏం జరగడం లేదు ఇక్కడ అవన్నీ కూడా గొప్ప స్కీమ్స్ పెట్టారు ప్రతి కుటుంబం కూడా లక్ష లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు బెనిఫిట్ అయిందని మనం వింటున్నాం ఆ విధంగా అందులో కోవిడ్ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది సో అందుకని మరి ఆ కార్యక్రమం అంతకుముందు మనం రేపటి నుంచి ఒక నాలుగు రోజులు ఉంటాయి మాకు పదకొండవ తేదీ లోపల మరేపాడు ఆత్మకూరు రూరలు ఆత్మకూరు టౌను తర్వాత అనంతసాగర్ మండలాల్లో కొంత ఆత్మీయ సమావేశం అందరిని పరిచయ వేదికగా పెట్టి చూయాలని చూసాము మొత్తం ఏడు రోజులు చేయాలనుకున్నాము ఆరు మండలాలు ఆరు మండలాలు ఆత్మకూరు మున్సిపాలిటీలో కాకపోతే పదకొండవ తేదీకి ఈ కార్యక్రమం పార్టీ ఆదేశించింది కాబట్టి ఈ నాలుగు రోజులు పెట్టి మా ఐదో రోజు నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొని అందరితో పరిచయాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది అనేది తలంపు సో ఆ కార్యక్రమం రేపటి నుంచే మొదలెడుతున్నాం మరిపాడు మండలం నుంచే మొదలెడుతున్నాం అది ప్రస్తుతము సార్ ఇంకొకటి గౌతమ్ రెడ్డి ముందు బతికున్నప్పుడు ఆయన పలు సభల్లో చెప్పారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరు చేయి చాపకూడదు అనే మా తండ్రి గారు రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు అదే పాటిస్తున్నాను అంటున్నారు అసలు ఆ మాట మీరు ఎందుకు చెప్పారు ఆ మాట ఎందుకు చెప్పడం ఏంటి ప్రజా జీవితంలో అది చాలా అవసరం కదా ఇప్పుడు ప్రజానాయకుడు అనేవాడు ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు వీలున్నంతవరకు సహాయం చేయాలి కానీ ప్రజల నుంచి వాళ్ళు తీసుకుంటే దీన్ని ప్రజల సొమ్ముకు మనం ధర్మకర్తలుగానే ఉండాలి కానీ మనం ప్రజల సొమ్ము ఆశించకూడదు అనేది నాకు మొదటి నుంచి ఉద్దేశం నేను ఎనభై మూడులో రాజకీయాల్లో దిగినప్పటి నుంచి కూడా మరి మొన్నటిదాకా అదే పాటించాను నేను రెండు వేల పంతొమ్మిది నేను బహుశా ఎమ్మెల్యే ఒకసారి అయినా ఐదు సార్లు పార్లమెంట్ ఎలక్షన్లు గెలిచాము ఎక్కడన్నా ముందు ఒంగోలు తరుణ నరసిరాపేట నెల్లూరులో మూడు సార్లు ఎలక్షన్ గెలవడం జరిగింది ఇది ఏమైనా సరే నా ఉద్దేశం అటువంటిప్పుడు మనం ప్రజా జీవితం లేకొచ్చి అక్కడ డబ్బులు సంపాదించు బదులు అట్లా వ్యాపారం చేసుకోవచ్చు కదా అందుకని ఒక ఉన్నతంగా ఆదర్శంగా ఉండాలనేది నాకు మొదటి నుంచి ఉద్దేశం నా ఉద్దేశం అదృష్టం కొంది నాకు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు కూడా అటువంటి భావన ఉండేవారే అయితే వాళ్ళిద్దరూ విక్రమ్ పృథ్వీ ఇద్దరు కూడా రా వ్యాపారం చూస్తుండేవాళ్ళు గౌతమ్ రాజకీయాలకు బాగా చరిపోయాడు ఎనా రాజకీయాల బాగా ఎదుగుతున్నాడు మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తాడు ఈ మూడు సంవత్సరాలు మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రజలు మన్నలు పొందాడు ప్రజలు ఎక్కడ పట్టినా కూడా నిన్న జరిగినటువంటి విషాదంలో అందరూ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఆయనకు తెలిసి పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన గురించి చాలా విచారించడం జరిగింది దేశ విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు కానీ ఆయనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఏంటి ఇంత జరిగిందని ఎందుకంటే ఇంకా ప్రజా జీవితం ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే ఆయన మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసి కీర్తి ప్రతిష్టలు ప్రజలకి ఒక అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజలందరికీ కూడా కేర్ టేకర్గా ఆయనకున్న పరిధిలో ఆయన కేర్ టేకర్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలు అండగా ఉంటాడు ఆయన అడుగుదాడలను నడుస్తూ గొప్పగా పేరు తెచ్చుకుంటాడు కీర్తి ప్రదర్శనలు తెచ్చుకుంటాడనే ఉద్దేశంతో ఉంటే ఇది ఆయన యాభై సంవత్సరాలు మొన్న నవంబర్ సెకండ్ను పూర్తి చేసుకున్నాడు ఇంత సడన్గా ఇట్లా జరుగుతుంది ఇట్లా అదృశ్యమైపోతాడని ఎప్పుడూ భావించలేదు ఆయన అది జరిగిన తర్వాత ఇప్పుడు విక్రమం రావడం జరుగుతుంది ఇక్కడికి ఇప్పుడు రేపు విక్రమైనా సరే అదే బాటలో నడుస్తాడు అదే అడు ఇప్పుడు మేము ఎలా ఉన్నానో గౌతమ్ బాబు ఎలా ఉన్నాడో అదే పద్ధతిలోనే ఉంటాడు ఆయన ప్రజల్ని మనల్ని తప్పనిసరిగా పొందాలి పొందబోతున్నాడు కూడా పొందుతాడు కూడా ఏదేమైనా సరే మా ఉద్దేశం ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నంతకాలం మనం మన జరుగుబాటుకు ఎక్కడన్నా సంపాదించుకోగల కానీ వ్యాపారం ఏదైనా చేసి ఇక్కడ ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎటువంటి ఆశించకూడదు వాళ్ళకు మనకు వీలైతే మనం ఎవరికైనా నలు మన శక్తి కొలది మన శక్తి కొలది మనం చేయాలంటే ఒక ఇండివిజువల్గా ఎవరు చేయలేరు ప్రభుత్వ పరంగా చేయాల్సిందే కానీ ఒక ఇండివిజువల్గా ఏం మనం ఏం కోటాను కోట్లు ఉండే పరిస్థితులేం కాదు ఉన్న పరిధిలోనే మనం వీళ్ళు వరకు సహాయం చేద్దాం అనే వాళ్ళము అందువల్ల భవిష్యత్తులో విక్రమ్ కూడా అదే పద్ధతిలో ఉంటాడు గౌతమ్కి చెప్పింది అదే విక్రమ్కి చెప్పింది అదే నేను మా బిడ్డలకి ఎవరికి చెప్పినా కూడా అదే చెప్తున్నాను పబ్లిక్ లైఫ్లో ఉన్నంతకాలం మనం దాన్ని ఏం ఆశించకూడదు అదే అనుసరిస్తున్నాం అదే మాకు ఇన్బాండ్ క్వాలిటీ అనుకోండి ఒక విధంగా లేకపోతే మనము నిజంగానే ఎలక్షన్కు వాటికి ఇటు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది మొదటి నుంచి కూడా రాజకీయాల్లో దిగినప్పటి నుంచి కూడా కాస్త బాగానే ఖర్చు పెట్టాం ఆ ఖర్చు పెట్టింది నిజంగా ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ నాలుగు పొలాలు కొనుక్కొని ఉన్నా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పది పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఉన్న పరిస్థితులు ఉండే ఎకరాలు అది ఇప్పుడు కోట్లు అయినాయి అందువల్ల మరి ఏమైనా సరే పబ్లిక్ లైఫ్లో పద్ధతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలనేది నా ఉద్దేశం మొదటి నుంచి కూడా అది ఇప్పటికీ పాటిస్తున్నాం నా కుమారుడు కూడా గౌతమ్ కూడా అట్లాగే పాటించాడు విక్రమ్ కూడా రేపు అదే పాటించబోతున్నాడు అదేవిధంగా సంగం బ్యారేజ్ని గౌతమ్ పేరు నామకరణం చేస్తున్నాం ఎప్పుడు ఈ పనులు అయ్యేలోపు అది అండి ఆ పనులేమో త్వరగానే పూర్తవుతుంది కాకపోతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహము అక్కడ గౌతమ్ విగ్రహం కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది అది గౌతమ్ విగ్రహం తయారు కావడానికి ఇంకా ఒక టూ మంత్స్ పడుతుంది అంటున్నారు అక్కడ రాజమండ్రిలో ఒడయారు గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలంటే వివిధ రకాల విగ్రహాలు తయారు చేశారు గొప్పగానే ఆయన తయారు చేశాడు కాబట్టి దానికి ఇబ్బంది లేదు ఈ కొత్తగా తయారు చేయడం కదా బాబుది అందుకని కొంత టైం పట్టేటట్టుంది అది ఇంకొక ఇరవై రోజుల్లో వ్యాక్స్ విగ్రహం తయారవుతుందట దాన్ని ఓకే చేసిన తర్వాత దా అసలు కాంస విగ్రహం తయారు చేస్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తదితర డాక్టర్ చెన్నారెడ్డి రాజశేఖర రెడ్డి తదితర హేమహేమీలుతో పాటు పనిచేశారు మీ రాజకీయ ప్రస్తావన మీ రాజకీయ ఎలా ఉండాలనేది విక్రమ్ రెడ్డి కూడా సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారా అంటే తప్పనిసరిగా ఇప్పుడు ఆయన కొత్త రాజకీయాలకి గౌతమ్ వెల్ సూటెడ్ అనుకున్నాను ఆయన వెల్ సెట్ అయ్యి అనుకున్నాను ఆయన బాగా ప్రజా జీవితంలో రాణిస్తాడు అనుకున్న పరిస్థితి ఈ విషాదం జరిగింది మరి విక్రమ్ కొత్త కాబట్టి రాజకీయాలకి ఆయన తప్పనిసరిగా ఈ రెండు సంవత్సరాలు నాకు చేతనైనంత వరకు సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది అది తప్పనిసరిగా కాన్స్టిట్యువెన్సీలో ముఖ్యమైన ఎక్కడైనా మీటింగ్లు కానీ జరిగేటప్పుడు తప్పనిసరిగా నేను కూడా పాల్గొంటాను ఓపిక చేసుకొని రెండు సంవత్సరాలు తప్పనిసరిగా పాల్గొంటాను సార్ అదేవిధంగా మా రాష్ట్రం మొత్తం మీద గౌతమ్ రెడ్డి అంటే అదే అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఆత్మకూరు ఉద్యోగ నియోజక నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున అభిమానుల్లోనరు మీరు గౌతమ్ పేరు మీదమైన ట్రస్ట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఒక గౌతమ్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టాలని ఆలోచిస్తున్నారు అది త్వరలోనే ఒక కార్యరూపం తాల్చవచ్చు మాకు చేతనైనంత పబ్లిక్కి కూడా వివిధ రంగాల్లో వీళ్ళని వీళ్ళెంత సాయం చేయాలనే తలం పొంది ఇప్పుడు దాన్ని ఆలోచిస్తున్నారు భవిష్యత్ త్వరలోనే కార్యరూపం తాల్చవచ్చు సరే అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ రెడ్డి గారు వ్యాపారాలు చేసుకుంటారు సడన్గా వచ్చారు రాజకీయ అనుభవము లేదని కూడా కొంతమంది చెప్తారు దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు రాజకీయ అనుభవం లేదు ఆయనకి కాకపోతే ముఖ్యమైన ఎలక్షన్స్ అప్పుడు నా ఎలక్షన్ అప్పుడు కానీ గౌతమ్ ఎలక్షన్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాల్గొన్నారు వాళ్ళు విక్రమ్ పృథ్వీ ఇద్దరు కూడా ఆ అనుభవం బేసిక్గా అది ఉంది రాజకీయాలు ప్రతిరోజు ఇంట్లో జరుగుతుంది మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయ అనుభవం వాళ్ళకి అంత మాత్రం వరకు ఉంది ఈరోజు ఇంకా ప్రాక్టికల్గా గ్రౌండ్లో తిరగాల్సిన పరిస్థితి ఉంది తప్పనిసరిగా నేర్చుకుంటాడు హీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ హీ కెన్ పికప్ ఇమీడియట్లీ ఆల్సో హీ కెన్ గ్రాస్ప్ ది థింగ్స్ వెరీ ఫాస్ట్ మిగతా మామూలు కానీ దానికంటే కూడా డెఫినెట్గా ఆయనకు అవగాహన శక్తి ఉంది త్వరగానే తెలుసుకోగలడు త్వరగానే పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోగలడని నా అభిప్రాయం సుమారు మేకపాటి కుటుంబం సుమారు మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు అయితే మేకపాటి కుటుంబం రాజకీయాలు ఉంటే ఎక్కడ చేయి చాపడం అనేది లేదు తన బిడ్డలు కూడా రాజకీయాల్లో వచ్చారు వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు కూడా చేయి చాపే ఇది ఉంటారు అవసరమైతే ప్రజలకు సేవ చేస్తామే కానీ అలాంటి పనులు చేయమని కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు